హాయ్ కత్తి మహేష్, ఎలా ఉన్నా? బాగున్నావా? ఇంకేటి కత్తి. అరే నీ పేరు పంది మహేష్ కదరా భయ్, అనవసరం కత్తి మహేష్ అని చెప్తాడు అందరికి. పంది మహేష్ కదా, నీకు చెప్పాను అరే డైటింగ్ చేయరా చిరాగ్గా ఏట్రాదని. నువ్వు ఎలా చేస్తున్నావు ఏట్రా? అనవసరం మహేష్ బాబు పరుగు తీసేస్తున్నావు. మహేష్ అని పేరు పెట్టుకొని పంది మహేష్ అని చెప్పరా అందరికి? సరే ఏదో విధంగా ఆ పంది ఫేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ పేరు చెప్పి కష్టపడకన్నా సాధించకన్నా ఏది గెలకన్నా ఉప్పర్ ఫేస్ చేసుకుని బాగానే పేరు సంపాదించు. అనవసరంగా నీ డంపింగ్ ఫేస్, నీ చెత్త ఫేస్ని యూట్యూబ్ నిండా చూడాల్సి వస్తుందిరా. ఇంకేంటి విషయాలు? 2 నిమిషాలు పవన్ కళ్యాణ్ తిరిగితే ఇంత రియాక్ట్ రేట్ అంటున్నావు, బాగుంది. నీకు కూడా 2 నిమిషాలు మరి ఏమన్నా అన్నారా? సరే నీ పంది ఫేస్ వేసుకొని కొద్దిగా డైటింగ్గా చేయరా బాబు, చూడలేకపోతున్నావు. తెలుగు సినిమా క్రిటిక్ అని చెప్పి తెలుగు వాళ్ళు పరుగు తీసేస్తున్నావురా అందరి దగ్గరనా? నీ చెత్త ఫేస్ వేసుకొని కొద్దిగా ఎక్సర్సైజ్లు అయి చేయరా, ఖాళీగా ఉంటే TV9లోని ఎన్టీవీలో తిరగంటారా? అరే బాబు అర్థమవుతుందా? ఇంకేంటి నీ పంది ఫేస్కి అనవసరం ఎందుకు రే ఎన్న మహేష్ బాబు పరుగు పోతుంది అటు పక్క మహేష్ మహేష్ అని. పంది మహేష్ కొంచెం నువ్వు మామూలుగా అయితే నేను ఒప్పుకుంటాను రే, నువ్వు మామూలుగా అవి కొద్దిగా డేటింగ్ చేసి అప్పుడు కనిపించు. అరే వీటిలో కష్టం ద్రో నిజంగా అప్పుడు మేము అందరమే నీకు అసలు మెచ్చుకుంటావు. బాగా కేకరా భయ్ అని ఎందుకురా నీకు ఇవన్నీ తినకుండా, అర్థమైందా? 2 నిమిషాలు తిడతావా? అరే మిగతా వాళ్ళు ఎవరేమనకూడదా? నాకు అసలు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు కానీ నీ మీద నువ్వు ఐటెంగా అలా కనబడుతున్నావు అవే, నువ్వు నీ ఐటెం అని మగుడమేనా? అది కూడా డౌటే, అసలు ఏటో నాకు డౌటే, తేడాకున్నావు నువ్వు. అరే ఏట్రా అంత రావు, ఖాళీగా ఉంటే ఏదైనా చేయొచ్చు కదా బాడీ కోసం, ఆడికోసం వీడికోసం క్రిటిక్ రాత్రం ముందు నీకోసం నువ్వు క్రిటిక్ రాయరా బాయ్, ఎందుకురా? నీ క్రిటిక్ నువ్వు రాయి, నీ బాడీలో ఏంటి ప్రాబ్లం, ఎందుకు నువ్వు ఇలా దరిద్రంగా తయారై పందిలాగా ఉన్నావు అని నువ్వు రాయి. సినిమాలో ఏముందిరా? ఫస్ట్ రోజు ఎవడ సినిమా టికెట్ చూస్తే ఆడే క్రిటికు, నేను వెళ్తే నేను క్రిటిక్. నువ్వు ఇండియాలో సినిమా రిలీజ్ అయిన రోజు చూస్తావేమో, గల్ఫ్ కంట్రీలోని ఫారెన్ కంట్రీలో ఉన్న వాళ్ళు నీకన్నా ఒకరోజు ముందే చూస్తున్నావు. అంటే నువ్వు క్రిటిక్ కాదు, నువ్వు కాపీ పేస్ట్ కడవు అనమాట. అర్థమైందా? క్రిటికులు అంటే ఎవరి ముందు సినిమా చూస్తే ఆడు, ఎవరికి టికెట్ దొరికితే ఫస్ట్ ఆడు. సో నీది పెద్ద ఉద్యోగం కాదు, ఉద్యోగం లేదు, బాడీ లేదు, బ్రెయిన్ లేదు, అసలు నీకు పంది ఫేస్ వేసుకొని ముందు నీ గురించి క్రిటిక్ రాయరా బాబు, తర్వాత మిగతా రాద్దాం. ఓకేనా? బాయ్ పంది మహేష్.